రాంపురం గ్రామం నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గండి హేమబిందుని మంచి మెజారిటీతో గెలిపించాలని రాంపురం సర్పంచ్ పెందుర్తి శాసనసభ్యుడు ఆనంరెడ్డి ఆదిప్రాజు భార్య ఆనంరెడ్డి శిరీష ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి గండి హేమబిందును గెలిపించాలని కోరుతూ రాంపురం గ్రామంలో శిరీష ఆధ్వర్యంలో భారీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ రాంపురం గ్రామానికి ఎమ్మెల్యేగా తన భర్త సర్పంచ్ గా నేను ఏ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేస్తున్నానని అన్నారు. అలాగే హేమవిందును ఎంపీటీసీగా గెలిపిస్తే రాంపురం గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. అందరూ అన్నారు ముందు రాంపురం విలేజ్ లో మీరు మెజారిటీ తెచ్చుకోండి అని చాలా మంది చాలా విలేజెస్ నుంచి అప్పుడు అన్నారు. అదే అది ఒక మనం అందరం ఒక ప్రెస్టేజ్ గా తీసుకొని ఆ రోజు ఎమ్మెల్యే గారికి ఆ ఫ్యాన్ గుర్తుకి మన రాంపురం నుంచి మన పెందుర్తి నియోజకవర్గం నుంచి అత్యధిక మన రాంపురం విలేజ్ నుంచి మనం 119 ఓట్ల అత్యధిక మెజారిటీ ఇచ్చామండి. ఇది అదే విధంగా మొన్న మన సర్పంచ్ ఎన్నికలు జరిగాయి అప్పుడు కూడా ఎన్నో మాటలు విన్నాం ఎన్నో ప్రచారాలు చూసాం. ఆ రోజు కూడా మళ్ళీ సేమ్ పెందుర్తి మండలంలో నన్ను 1049 ఓట్ల మెజారిటీ ఇచ్చి నన్ను ఈ రోజు పెందుర్తి మండలంలో అత్యధిక మెజారిటీ మన ఊరు నుంచి ఇవ్వడం నిజంగా ఇవన్నీ చాలా ఇంకా రాంపురంలో ఇంకెప్పుడు ఎవరు రాంపురం గురించి మాట్లాడుకుంటా రాంపురం కోసం ఒక మాట కూడా మాట్లాడడానికి లేదు వాళ్ళు ఎవరికి ఎందుకంటే అలాంటి మెజారిటీ ఇచ్చి మీరు చూపించారు. అదే విధంగా ఈ రోజు మొన్న ఎలా అయితే ఆశీర్దించారో ఎమ్మెల్యే గారిని అవనివ్వండి నన్ను అవనివ్వండి రాజకీయాలకు అతీతంగా మన ఊరిని అభివృద్ధి చేసుకోవడానికి ఎలా ఎమ్మెల్యే గారు ఆశీర్దించారో నన్ను ఈ ఊరిని అభివృద్ధి చేస్తానని ఏదైతే నమ్మకం పెట్టుకుని మీరు అందరూ ఆశీర్దించారో అదే విధంగా ఈ రోజు